నువ్వు చెప్పిన స్టెప్ సరిగ్గా అర్థం కాలేదు. ఇంకా నాకు చెప్పు, చెప్పరా? తండ్రి ఆయన మేము ఎన్టీఆర్ స్టెప్ పడుతున్నా, బెటర్ సెవెంత్ స్టెప్ పడుతున్నా. ఈ సంగీతం నచ్చలేదా? ఇంకా సంగీతం చెప్తా ఎందుకంత కష్టపడము అని చూస్తాను బాబు. చేసిరా మీ తమ్ముడి చెప్పరు అలా పెట్టి సంచి వద్దని చూడమ్మా. మా ఊడి కరెంట్ స్తంభాలు ఇచ్చాడు కర్రీ అయిపోతున్నావు అయ్యా సిద్ధు. నువ్వు సిగ్గుపడతావు ఇందాక నేను చూస్తాను. నేను ఎందుకు చెప్తానో మాట ఆలకించు. శనేశ్ నెత్తి మీద ఊకున్నట్టుంది. నేను ఈ మొండలేనకలు పడ్డావు అనుకో, ఈ వైర్లు కానీ మైక్ కానీ స్టాండ్ కానీ బాక్సులు కానీ యాంపల వైర్లు కానీ ఏం మిగలవు. అల్ల అక్కడ గట్టే దుక్కో, అది ఒకటే ఉల్లిపాయలు మోసుకోవడం తగ్గు. ఎప్పుడు మా మీద ఏడుస్తావు ఇంటికి రా. నీకు అంత ఓపుంది ఊరి మీద తిరిగి వెళ్ళి చూసుకోనండి. తండ్రి నీకు కానీ సంగీత యాభై చెప్పరా. నాకు వచ్చు, చెల్లికి వచ్చు, మా అక్కకి వచ్చు, మా అన్నికి చాలా బాగా వచ్చురా. మీ అన్నకి అంత బాగా వచ్చా? చాలా బాగా వచ్చు. ఓపు పాటలు పాడరా? నాన్న ఓపు పాటలు పాడతావు, ఖచ్చితమైన పాటలు పాడతావు. నీకు కదరా మొన్నే ఇప్పుడు దా పాడిన పాటలన్నీ, కొన్ని పాటలు తప్పులు పాడాం, కొన్ని పాటలు రైట్లు పాడాం. అవునవును ఈ పాటలన్నీ కాదు,
కీర్తిశేషులు కీర్తిశేషులు మన ఎన్టీ రామారావు గారు అవునవును మహానుభావుడు ఆయన చనిపోయి ఎక్కడ ఉన్నాడు ఆయన ఆశీర్వాద అవును ఆ చిత్రంలో పాడబడే నీకు వచ్చినా వచ్చినా ఏ పాడు పాడినా ఇప్పుడు తిరగబడి చచ్చిపోతాయి అతను చనిపోయి చాలా కలిగింది కానీ ఇప్పుడు మన్నీ పాటి పట్ల తప్పే ఉందిరా తప్ప తప్పు ఉన్నారా ఏంటి మన ఎన్టీ రామారావు గారు ఈ పాటను ఎలా పాడారో ఏ విధంగా పాడారో నేను పాడుతాను వినమ్మా సరే పాడండి జంక భూమిని భూమి నమో నమః భూమిని భూమి సదా స్వరామి సౌడు భూమిని భూమి నమో నమః ఇసుక భూమిని భూమి సదా స్వరామి మహామహులు తొన్ననే దమి. Yes, sir.